हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल मॉम्स किचन तेलुगु। ईरोजु चाला वर्षं पड़तोंदंडी, क्लाइमेट चाला कूल गा उंदी, चली चली गा उंदी। सो एवरकैना नॉन वेजिटेरियन तिनालनिपिस्तुंदी कदंडी, आई एम ए नॉन वेजिटेरियन फेवरेट ऑफ कोर्स। सो नेनु ईरोजु सी फुड तिनालनि अनुकुंटुन्नानंडी। वेंटने मा हेल्पर नी षापुकु पंपिंचानु, मंची क्राब्स उंटे तेप्पिंचमन्नानु, फ्रेश क्राब्स तीसुकोच्चाडंडी। सो फ्रेंड्स, ई रोज नेनु क्राब फ्राई चूपिंचबोतुन्नानु। इट्स ए बैचलर फ्रेंडली डिश अंडी, एंदुकंटे इदी वन पॉट रेसिपी अन्नमाट। सो इंकेंदुकु आलस्यं अंडी, वीडियोलोकि वेल्लिपोदाम। इदी फ्रेशली क्लीन्ड 1 kg क्राब्स अंडी, चक्कगा वाळ्ळे क्लीन चेसिस्तारु। दीनिकि कावाल्सिंदि 2 पेद्द उल्लिपायल पेस्ट्, 2 टमाटाल पेस्ट्, कोत्तिमीरि, पच्चिमिर्चि, जिंजर गार्लिक पेस्ट्, अन्नी कलिपि पेस्ट चेसुकोवाली। इंका पेपर पौडर, सोंपु पौडर, गरम मसाला पौडर, मिगता अंदरिकी तेलिसिंदे उप्पु, पसुपु, धनियाल पोडी, कारं। इक प्रासेस लोकि वेल्लिपोदां। मुंदुगा पैन पेट्टि 4 टेबल स्पून्स आयिल वेसुकोवाली, कोंचें एक्कुवे अंडि आयिल। वेज रेसिपीस लो आयिल कोद्दिगा एक्कुव उंटेने टेस्ट बागुंटुंदंडि। आयिल बागा कागाक करिवेपाकु, आनियन पेस्ट नि वेसि రా స్మెల్ పోయే వరకు, అంటే పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. నూనె కాస్త పైకి తేలాక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని బాగా వేగాక టమాటో ప్యూరీని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీ కదండి, అన్ని పేస్టులు తయారు చేసుకొని చకచక వంట స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా రా స్మెల్ అంతా పోయే వరకు వేపుకోవాలండి. ఇలా నూనె పైకి సెపరేట్ అయ్యాక ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్ని అందులో యాడ్ చేసుకోవాలి. చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిమంది పీతలు అంటే క్రాబ్స్ తినరండి, ఎందుకో వాళ్ళకి ఇష్టం లేదు. కానీ ఒకసారి తిన్నారనుకోండి మళ్ళీ వదిలిపెట్టరు. అందులోనూ క్రాబ్స్లో కాల్షియం చాలా హై క్వాంటిటీస్లో ఉంటుందండి. సో మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు ఈ క్రాబ్స్ని తీసుకుంటూ ఉండాలి. సో చూస్తున్నారు కదండి, ఇలా బాగా పేస్ట్లన్నీ బాగా వేగాక అందులో మనం కారం పొడి, ధనియాల పొడి, సోంపు పొడి వేసుకోవాలి. ఈ సోంపు వల్ల మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది, డైజెషన్ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. తర్వాత గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవంతా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కూడా ఆయిల్ పైకి సెపరేట్ అయ్యే వరకు బాగా వేపుకోవాలి. ఇలా పేస్ట్ అంతా బాగా ఆయిల్లో వేగుతున్నప్పుడు రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అంతా బాగా కలుపుకొని బాగా ఉడకనివ్వాలి. అన్నీ బాగా వేగి ఆయిల్ పైకి తేలినప్పుడు క్లీన్ చేసుకున్న క్రాబ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ క్రాబ్స్ అంటే పీతలు చాలా రకాలుగా చేస్తారండి. కోనసీమ ఏరియాస్లో వాళ్ళు చేపల కూరలాగా పుల్ల పుల్లగా చేస్తారు. ఆ డిష్ కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో, వన్ ఆఫ్ ది క్రాబ్స్ వీడియోస్లో పెట్టున్నానండి ఆ రెసిపీని. చింతపండు గుజ్జు వేసి చాలా టేస్టీగా ఉంటుంది. మన సైడ్ అంటే రాయలసీమ సైడు బాగా మసాలా దట్టించి ఇలా గరం గరంగా చేసుకుంటారు ఘాటుగా. ఇది కూడా సూపర్బ్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, క్రాబ్స్ని వేశాక క్రాబ్స్ నుంచే మనం కలుపుతూ ఉంటే వాటర్ రిలీజ్ అవుతుందండి. ఈ టైంలో మనం ఇంకొంచెం వాటర్ అంటే ఒక పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే క్రాబ్స్ కాస్త ఉడకాలి కదా, లోపల కండ ఉంటుంది దానికి. అదంతా చక్కగా ఉడకడానికి 1 glass ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాక బాగా కలిపి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. గ్రేవీ అంతా దగ్గర పడ్డాక అంటే ఇగురులాగా అయ్యాక మీరు స్టవ్ కట్టేసుకోవచ్చు. దానిపైన మనందరికీ తెలిసిందే, కాస్త కొత్తిమీర జల్లుకొని, మనకిష్టమైతే పెప్పర్ పౌడర్, ఇష్టమైతే కాదండి వేసుకొని చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. 1 స్పూన్ నల్ల మిరియాల పొడి యాడ్ చేసుకుంటే అంతేనండి మన డిష్ కంప్లీట్ అయిపోతుంది. నిజమండి, చెప్తే నమ్మాలి. క్రాబ్ ఫ్రై ఒక్కసారి
చేసుకొని రుచి చూడండి. టేస్ట్ అదిరిపోతుందండి. నములుతూ ఉంటే ఆ జ్యూస్ అంతా నోట్లోకి పోతుంటే అమృతంలాగా ఉంటుంది. సో నాన్ వెజ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ రెసిపీని నేను చెప్పిన మెథడ్లో చేసి చూడండి. నిజంగా టేస్ట్ అమోఘంగా ఉంటుందండి. సో నాన్ వెజ్ లవర్స్, ఇంకెందుకు ఆలస్యం? ఈసారి సండే మీ ఫిష్ మార్కెట్కి వెళ్ళి క్రాబ్స్ తెచ్చుకొని ఈ మెథడ్లో 1 pot క్రాబ్ ఫ్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఓకే అండి, క్యాచ్ యూ లేటర్, బాయ్ బాయ్.